Hi friends, welcome back to Lavanya Creations. ఈ రోజు నేను మీకు ఒక మంచి వెరైటీ స్నాక్ చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు, చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఒక కప్పు బియ్యం పిండి ఉంటే చాలు మనము ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసి స్నాక్స్. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసి స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా నిల్వ చేసుకోవచ్చు అండి, అంత టేస్టీగా ఉంటాయి ఇవి. పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి, మరి ఈజీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టేసుకోండి. మరి ఎలాగో చూసేద్దామా. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి, అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇవి రెండు వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయండి స్నాక్స్. ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ ఓరిగానో ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలండి. ఇవి రెండు యాడ్ చేయడం వల్ల స్నాక్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత వాము వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా క్రష్ చేసి వేయాలి. ఈ టేస్ట్ అనేది స్నాక్స్లో అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారండి ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు వాటర్ ఎప్పుడు కూడా ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. డిఫరెంట్గా స్నాక్స్ అని చెప్పాను కదా, అదే ఓరిగానో ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల మనకి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. చూసారా ఇలా వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి పోసేసామనుకోండి ఏమవుతుందంటే ఎక్కువ మెత్తగా నానిపోతుంది పిండి. ఇలా యాడ్ చేసుకుంటే మనకి పిండి అనేది గట్టిగా వస్తుందండి బాగా. చూసారండి చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి దీన్ని. చూసారా ఇలాగా ఇలా గట్టిగా ఉంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి స్నాక్స్. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టేసి 1/2 అవర్ సైడ్కి పెట్టేసుకున్నాము. 1/2 అవర్ తర్వాత తీసి చూద్దామండి. పిండి అంతా కూడా బాగా సాఫ్ట్గా తయారైంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి, 1-3 మినిట్స్ ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా పిండిని ఇలా బాగా సాగదీస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న ముద్ద తీసుకుందాము. తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పొడి పిండి కొద్దిగా చల్లించుకొని మనము చపాతీలాగా చేసుకోవాలండి, పిండి ఎక్కువగా వేసుకోకండి. ఇక నేను బియ్యం పిండి తీసుకున్నాను. ఇది రౌండ్గా తిక్కాల్సిన అవసరం ఏమీ లేదండి, ఎందుకంటే తర్వాత మనం మళ్ళీ చిన్న చిన్న రౌండ్ షేప్స్ ఇందులో కట్ చేసుకుంటాం కాబట్టి. చూసారా ఇలా బాగా పలచగా తిక్కుకోవాలి. తర్వాత ఏదైనా రౌండ్ షేప్ ఉన్నటువంటి ఒక క్యాప్ తీసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలండి. అన్నీ మీడియం సైజుగా ఉన్నటువంటి క్యాప్ తీసుకుంటే మనకి స్నాక్స్ కూడా మీడియం షేప్లో వస్తాయి. మరీ పెద్ద పెద్దగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా, చూసారండి ఇలా ఉంటే మనకి తినడానికి చాలా బాగుంటాయి. అన్నీ కూడా ఇలా చేసి పెట్టేసుకోవాలి. మరి మొత్తంగా చేసుకోకండి, కొంచెం చేసుకోవాలి. తర్వాత మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మీ బాండ్లీ సైజును బట్టి ఎన్ని వేసుకోవాలో అన్ని వేసుకోకండి, మరి ఎక్కువగా వేసుకోకండి. మరి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకుండా మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవండి. చూసారా మంచి కలర్ వచ్చేసాయి కదా, మరి ఎక్కువ డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము, అలాగే మిగతా కూడా వేసేసుకుందాము.
ఎప్పుడు కూడా డార్క్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లోనే పెట్టామనుకోండి, బయటికి తీసాక ఇంకా మరీ కలర్ చేంజ్ అవుతాయి. ఇలా లైట్ కలర్ రాగానే తీసేసుకోవాలండి, ఎందుకంటే చాలా పలచగా చేసుకున్నాం కదా మనము. వీటిని కూడా తీసేసుకుందాము. చూడండి ఎంతో క్రిస్పీగా ఉండేటువంటి స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఇలా డిఫరెంట్గా చేసేసుకోవచ్చు. ఒక కప్పు బియ్యం పిండి ఉంటే చాలు మనకి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి స్నాక్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్నాక్స్ కోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదండి. స్నాక్స్ అనగానే బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఇలా ఒక కప్పు బియ్యం పిండితోనే ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. పిల్లలకు హాఫ్ డే స్కూల్స్ వచ్చాయి కాబట్టి ఇంటికి రాగానే ఆకలి అంటారు కదండి, అందుకోసం ఇలా ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి. మీరు స్టోర్ చేసేసుకున్నారంటే 1 మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయి. చూసారా వీడియో నచ్చిందా? ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు తప్పకుండా తెలియజేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అలాగే చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా, మరి లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈలోగా మీరు ప్రతి ఇంట్లోనూ బియ్యం పిండి ఉంటుంది కదా, మరి లేట్ చేయకుండా వెంటనే వెళ్ళి స్నాక్స్ చేసేసి ఎలా ఉన్నాయో టేస్ట్ చూసేసి మీరు కమెంట్ చేసేసి మళ్ళీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.